Hello friends, ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు మినప్పప్పు ఒక 2 కప్పులు తీసుకోండి, నెయ్యి 1 కప్పు తీసుకోండి చిన్న కప్పు, షుగరు మీడియం సైజు తీసుకోండి, పిస్తా పప్పు కొద్దిగా డెకరేషన్ కోసం తీసుకోవాలి, ఇలాచీలు 3 మంచి ఫ్లేవర్ కోసం. ముందుగా మనం కళాయి వేడి చేసుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లో మనం మినపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇది మనకి దాదాపుగా 1-5 మినిట్స్ టైం పడుతుంది. లో ఫ్లేమ్లో చక్కగా మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి కొద్ది కొద్దిగా వేగుతూ వస్తుంది. ఈ విధంగా మనకి వేగిన తర్వాత ఈ పప్పుని సపరేట్ ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు మనం మరికొద్దిగా నెయ్యి వేసుకొని దీంట్లో పిస్తా పప్పుల్ని కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత మిక్సీ జార్లో ఈ వేయించిన మినప్పప్పు ఇలాచీలు 3-4 వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మినప్పప్పు మెత్తటి పౌడర్ లాగా రావాలి మనకి. ఇది ఒక సపరేట్ బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం షుగర్ని కూడా మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి. అదే మిక్సీ బౌల్లో షుగర్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఈ షుగర్ పౌడర్ని ఈ మినప్పిండిలో వేసుకొని ఈ 2 మిక్స్ చేసుకోవాలి. ఈలోపు మనకి నెయ్యి చక్కగా ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యిని వేడి చేసుకోండి. ఆ వేడి నెయ్యినే దీంట్లో మనం ఈ మిశ్రమంలో వేసుకోవాలి. ఈ మినప్పిండిలో వేడి నెయ్యి వేస్తేనే లడ్డూలు చక్కగా వస్తాయి. స్పూన్తోని కలపండి, లేదంటే చేయి కాలుతుంది. ముందుగా కొద్దిగా ఇలా చల్లారిన తర్వాత ఈ షుగరు మినప్పిండి నెయ్యి ఈ 3 బాగా కలిసేలా కలుపుకొని ఈ లడ్డూలాగా మనం రౌండ్గా చక్కగా రెడీ చేసుకొని మనకి చూసారు కదా, ఈ విధంగా మనకి గట్టిగా ఒత్తుకుంటూ చక్కని రౌండ్ లడ్డూలాగా తయారు చేసుకోవాలి. ఇవి ఒక సపరేట్ బౌల్లోకి తీసుకొని దీనిపైన గార్నిష్ కోసం మనం పిస్తా పప్పుని ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. చూడడానికి ఎంతో చక్కగా ఉన్నాయి కదా. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయగలరు. చూసారు కదా ఎంత చక్కగా తయారైపోయాయో మినప లడ్డూలు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.